అవడానికి ఎన్ని సంవత్సరాలు రెండు నుంచి మూడేళ్ళు అయితే పడుతుంది అనుకుంటున్నాను ఏంటంటే వన్ ఇయర్లో అయిన వాళ్ళు ఉన్నారు కానీ మాన్విత ప్రిపరేషన్ అప్పటికి మూడేళ్ళ కింద స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్ కౌంట్లో తీసుకోకుండా చెప్పారా మీరు కాదు ప్రిపరేషన్ కౌంట్ తీసుకుని మూడేళ్ళు అన్నాను రెండు నుంచి మూడేళ్ళు అన్నాను వన్ ఇయర్లో అయిపోయింది సింగిల్ అటెంప్ట్లో అయిపోయింది అంటే అర్థం వాళ్ళు ఆల్రెడీ రెండు మూడేళ్ల కిందటే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారండి నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే అర్థం అవుతుంది మనకి జేడి లక్ష్మణ్ గారు పేరు విన్నారు మీరు అందరూ వాళ్ళ అబ్బాయికి ఐపీఎస్ వచ్చింది ఐ థింక్ ఐపీఎస్ అనుకుంటా లాస్ట్ ఇయర్ ఫర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అతను బిడ్స్ పిలోనిలో చదివాడు ఆయన ఆ బిడ్స్ పిలోనిలో నాకు తెలిసి ఫస్ట్ ఇయర్ ఆర్ మ్యాక్సిమం సెకండ్ ఇయర్ టైం నుంచి హీ స్టార్ట్ ఇది ప్రిపరేషన్ అందుకని ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందేమో అతని యొక్క ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్లో అందుని ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే అటెంప్ట్ ఇచ్చాడు వెంటనే ర్యాంక్ వచ్చి ఉండొచ్చు అంటే మనకి ఎలా కనిపిస్తున్నది ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ అంటే వన్ ఇయర్గా మనకి కనిపిస్తుంది కానీ దాని వెనకాల కృషి అంటే మనందరం ఇప్పుడు ఉన్నది థర్డ్ ఫ్లోర్ అనుకుంటే కనుక మన కింద ఇంకా పునాది ఉంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంది కదా అలా అన్నమాట అలా చూసుకున్నా ఎలా చూసుకున్నా రెండు నుంచి మూడేళ్ళు ఒక స్టూడెంట్ మినిమం పక్కన పెడితే ఐఏఎస్ అవ్వచ్చు ఓకే వన్ ఇయర్లో అయిన దాఖలాలు ఎన్ని కనిపించవచ్చు అంటే జస్ట్ పర్సెంటేజ్ ఎంత ఇస్తారు వన్ ఇయర్లో అయిన వాళ్ళ పర్సంటేజ్ వన్ పర్సెంటే ఉంటుంది తక్కువే బాగా యాక్చువల్గా ఏంటంటే బాగా ఇంటెలిజెన్స్ లేకపోతే అవ్వకపోవడంతో అలాగే కాకపోవడంతో అటెంప్ట్కి సంబంధం ఉండదు యూపీఎస్సికి కావలసిన ఏ సమాచారం లేదా ఏ విధమైన అయితే కావాలో అవి ఈ అబ్బాయి లేదా అమ్మాయి ఎంత తక్కువ టైంలో గ్యాదర్ చేసుకున్నారని పాయింట్ అలా గ్యాదర్ చేసుకున్నది వాళ్ళు ఏ విధంగా ప్రజెంట్ చేశారు పాయింట్ అందుకని ఇక్కడ ఫస్ట్ అటెంప్టా అంటే తెలివైన వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లో వస్తుందా అదేం కాదు తెలివి తక్కువ వాళ్ళకి అదేం లేదు అసలు ఇక్కడ యూపీఎస్సీ కావలసిన విధంగా నిన్ను మలుచుకున్నావా లేదా అన్నది పాయింట్ కానీ నేను గమనించింది మాత్రం ఏంటంటే సిన్సియర్గా తారక మంత్రం సింపుల్ ఒకటే చందన రోజుకి ఐదు నుంచి ఆరు గంటలు మినిమం చదువుతూ ఏ ఒక్క రోజు కూడా ఓ రోజేమో చదవడం మానేసి ఓ రోజేమో మా అన్నయ్య గారు అబ్బాయి పెళ్ళండి ఇంకో రోజేమో ఇంకోటి ఏదోనండి అంటూ చదివితే కాకుండా ఒక స్టూడెంట్ తారక మంత్రం మళ్ళీ 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 చెప్తున్నాను రోజుకి ఆరు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఒక రోజు కూడా తగ్గకుండా చదువుతూ అలా ఐఏఎస్ వచ్చేంతవరకు చదివితే నాకు తెలిసి మినిమం వన్ ఇయర్లో ఐఏఎస్ అయిపోవచ్చు ఇంకొక వన్ ఇయర్ ఏమో ఎగ్జామినేషన్ ప్రొసీజర్ అంటాం అంటే ప్రిలిమరీ ఎగ్జామినేషన్ రాసి మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ ఇదంతా ఒక వన్ ఇయర్ పడుతుంది కదా అది తీసేస్తే నేను మాట్లాడుతున్నాను అనమాట సింపుల్ కానీ చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అని చెప్పంటావా వీళ్ళు చదవరు ఎవ్రీడే చదవరు వీళ్ళకి మనకి ఏంటంటే ఐఏఎస్తో పాటు మిగతా అంశాలు ఉంటాయి ఐఏఎస్తో పాటు మనకి ఫ్రెండ్స్ ఐఏఎస్తో పాటు మనకి వాట్సాప్ ఐఏఎస్తో పాటు మనకి ఫేస్బుక్ ఐఏఎస్తో పాటు మనకి సినిమాలు ఐఏఎస్తో పాటు మనకి చిరంజీవి బాలకృష్ణ అన్స్టాప్బుల్ టూ త్రీ ఇవన్నీ బిగ్ బాస్ వీటన్నిటితో పాటు మనకి ఐఏఎస్ అప్పుడు ఎందుకు వస్తుంది అందుకు లేట్ అవుతాం పాప ఎగ్జామినేషన్లో మిస్టేక్ ఏం లేదు స్టూడెంట్లోనే మిస్టేక్ ఉంది ఎగ్జామినేషన్ ఈజీయే వీళ్ళు దాన్ని అనవసరంగా కష్టం చేసుకుంటారు